ఈ వేల కోట్ల మీద ఆశ చావట్ల వీళ్ళకి ఇప్పుడు ఇదే పెద్ద ఆదాయం కాస్తనే జీఎస్టీ వచ్చిన తర్వాత మిగతా అన్నిటికీ లెక్కలు ఉంటాయి లెక్కలు లేనటువంటి సంపాదన ఇదే కాబట్టి దీని మీద విపరీతమైన కన్నేశారు అన్నమాట అందుకనే మాటలు తప్పడం మడమలు తప్పడం అన్ని పూర్తయిపోయిని నిస్సిగ్గుగా ప్రభుత్వం రకంగా చెప్పాలంటే అరాచకంగా మళ్ళీ తాగబోయిస్తోంది తాగించడానికి ప్రణాళికలు చేసుకుంది అందుకే ఈ బార్లు వైన్ షాపులు అనేటువంటి వాటికి సంబంధించిన పాలసీలు మారుస్తుండటం అంటే ఒక రకంగా ఇంకొక ఎఫెక్ట్ కూడా వస్తుందేమో ఎందుకంటే ఆదాయం పెంచుకోవడానికి ఏంటనేది పక్కన పెడితే ఇప్పటికే వాక్ ఇన్ లిక్కర్ స్టోర్స్ అని దాదాపు అన్ని చోట్ల వచ్చేసినాయి చిన్న చిన్న గ్రామాల్లో కూడా మండలాల్లో కూడా పెట్టేస్తున్నారు గ్రామాల్లో అయితే అదొక ఇదైతే ఈ బార్లు పెంచడం వల్ల ఇంక ఇలా పెంచుకుంటూ పోతే మొత్తం మద్యం అంతా ప్రైవేట్ పరం అయిపోదా ఇంకా అంటే వైన్ షాప్స్ అనేది ఇంకా తగ్గిపోతాయి కదా ఇంకెన్ని ఉంటాయి ఇంకా ప్రభుత్వం చేతులు ఏముంటుంది ఇంకా ప్రైవేట్ పరం అయిపోదా మద్యం ఇంకా విచ్చలవిడిగా దొరికేదా చెప్తున్నారు కదా ఇవాళ ఏదో ఈనాడు జ్యోతి రాసిన దాని ప్రకారం ఏదో ప్రభుత్వం పాలసీ అయి కూడా మళ్ళీ పాత పద్ధతిలో కాంట్రాక్ట్లు పిలిచివ్వబోతుంది అనేది ఇప్పటికేంటంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్షాలు మరి వీళ్ళకి కూడా వైన్ షాపులు కూడా కాంట్రాక్ట్ ప్రైవేట్ పద్ధతులు పాత కాంట్రాక్ట్ ఇంకా శాంతం వదిలేసినట్టే గాలికి మళ్ళీ పాత పద్ధతే కానీ ఇక్కడ ఇది నిలదీయాల్సినటువంటి పత్రికలు రాస్తున్నారు కానీ వీళ్ళే మధ్య నిషేధం చేస్తాం అంటలే చేయమంటలే అంటే ఇప్పుడు ఇదివరకు వీళ్ళు అన్నట్టు ఇప్పుడు ఈయన వీళ్ళు అంటారు అంతకు మించి అంటే జనాల ముందు మందు గురించినటువంటి జాతిని ఉద్దేశించి ప్రసంగాలు తప్పించి ఒరిజినల్ గా అయితే ఇద్దరు తాగబోయించి తినాలనుకుంటున్నారు కాకపోతే హామీ ఇచ్చారు కాబట్టి అది ఇప్పుడు మాట్లాడుకోవాల్సి వస్తుంది ఆయన కూడా హామీనే కదా ఆయన బెల్ట్ షాపులు రద్దు అన్నది మొదటి సంతకం సంతకం పెట్టి ఆయన బెల్ట్ షాప్ కు తోడు పర్మిట్ రూమ్ పెట్టాడు ఈయనేమో 23% ముందుకెళ్ళి 76% 77% వెనక్కిపోయాడు అది 23% ముందుకెళ్ళి 77% వెనక్కిపోయాడు ఇది ఈయనకున్న దరిద్రం అంటే ముందు వేయడం ఒక అడుగు ముందుకేశారు కానీ రాను రాను వెనక్కడు అంటే ఇంకా ఓవరాల్ గా ఏ ప్రభుత్వం వచ్చినా ఇంకా మధ్య